పవన్ కళ్యాణ్ గారు పాపం రెచ్చిపోతున్నాడు, ఈ మధ్యన విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. కర్నూలులో పాపం కర్నూలులో ఉన్నటువంటి ప్రజానీకం హైకోర్టును కర్నూలులో పెట్టమని ఆయనకు మెమోరాండం ఇస్తే మా మీద వెంగి బాణాలు వేస్తున్నాడు. కర్నూలులో రాజధాని పెడితే పులివెందుల దగ్గరికి, కర్నూలులో హైకోర్టు పెడితే పులివెందుల్లో రాజధాని పెడితే దగ్గరగా ఉంటుందని, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి హాజరవుతారని వ్యంగ్యం వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ చాలా కామెడీగా మాట్లాడుతున్నారు. అందుకే మీరంటే మాకు బలి ఇష్టం అబ్బా, ఎందుకంటే బాగా కామెడీగా మాట్లాడతారు. నేను ఒకటే మనవి చేస్తున్నా అయ్యా, మీరు చేస్తున్నటువంటి పని ఏమిటి ఒకసారి ఆలోచన చేయండి. మీరేమంటారంటే నన్ను అనవసరంగా విమర్శిస్తున్నారు, అనవసరంగా దాడి చేస్తున్నారని మమ్మల్ని అందరినీ పేర్లు పెట్టి అంటున్నారు. బొత్స సత్యనారాయణ గారిని, నన్ను, కన్నబాబు గారిని, అదేవిధంగా అవంతి శ్రీనివాస్ గారిని మా మీద విమర్శలు చేస్తున్నారు. నాకు తెలియకూడదా మీరైతే విమర్శలు చేయొచ్చా, మేము చేయకూడదా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమంటారండి మీరు? ఆర్థిక నేరగాడు, శుక్రవారం కోర్టుకు వెళ్తున్నాడు, జైలుకి వెళ్ళి వచ్చాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నారు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి ఒక ముఖ్యమంత్రి గురించి మీరు మాట్లాడుతున్నారే, అవాకులు చవాకులు. మేమైతే మాట్లాడదాం. అమ్మో పవన్ కళ్యాణ్ గారు, వారైతే ముఖ్యమంత్రి గారు అనొచ్చు, కానీ మేము మాత్రం మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా పవిత్రులు, వారు చాలా గొప్పవారు, అందువల్ల మేమెవరం మాట్లాడడానికి వీల్లేదు. నేను తెలియకడుగుతా, చిన్నప్పుడు ఒక కథ ఉంది, చీమా చీమా ఎందుకు కుట్టావు అంటే నా బంగారు పుట్లో ఏలు పెడితే నేను కుట్టినా అని. ఏమయ్యా పెద్ద మనిషి గారు, నాకు అర్థం కాదు. హీరో గారు సినిమాల్లో హీరో గారు, రాజకీయాల్లో విలన్ గారు, ఎందుకండి మీరు మా బంగారు పుట్లో ఏలు పెడతారు? మా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు మీరు దూషిస్తారు? మీరైతే దూషించవచ్చును, కానీ మేము తిరిగి ప్రతిదూషణ చేయడానికి వీల్లేదు. చట్టం ఏమైనా ఉందా? మీకేమైనా అలాంటి చట్టాలు ఏమైనా వర్తిస్తాయా? నాకు అర్థం కాలేదు. అదేమంటే నాకు చాలా బాధ వేస్తుంది, చెప్పాలన్నా కూడా సిగ్గేస్తుంది. ఆ రాంబాబు గారి ఇంటికి పెళ్లికి వెళ్ళాను. వెళ్తే ఏంటి సార్, మీరు మా ఇంటికి పెళ్లికి వస్తే రాజకీయాల్లో మేము మిమ్మల్ని విమర్శించకూడదా? మీకు తెలుసో తెలియదు అసలు ఎంతమంది ఎవరి దగ్గరికి పెళ్లికి వెళ్ళారు? నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో శుభకార్యం జరిగితే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అందుకని రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర గారి కుటుంబం, ఇక చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా దూషించకూడదా? ప్రత్యర్థి పార్టీలు ఉంటే వారికి పెళ్లికి వెళ్ళరా? ఆహ్వానిస్తే వెళతారు, నిన్ను మనసుతో ఆశీర్వదిస్తారు. మా ఇంటికి మీరు వచ్చిన పెళ్లికి రాయపాటి సాంబశివరావు గారు వచ్చారు, ఆలపాటి రాజేంద్ర గారు వచ్చారు, నన్నపల్లి రాజకుమారి గారు వచ్చారు, వారందరూ తెలుగుదేశంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారి ఇంటికి పెళ్లికి వెళ్ళారు. ఇంతమంది ఒక మంచి సంస్కృతి, రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ కూడా వివాహాలకి శుభకార్యాలకి వెళ్ళి ఆశీర్వదించడం అనే ఒక మంచి సాంప్రదాయాన్ని మీలాంటి తెలివిగలవారు, అపారమైనటువంటి నాలెడ్జ్ కలిగిన వారు, పెద్ద పెద్ద పుస్తక భాండాగారాలను చదివేసినటువంటి మేధావులు, మీరు కూడా అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పండి? మాట్లాడితే నేను పెళ్లికి వెళ్ళాను, పెళ్లికి వెళ్ళాను, మళ్ళా కించపరిచే మాటలు. మొన్న ఏదో ఎవరు అన్నారు, అమర రామబాబు గారు ఇలా కామెంట్ చేశారు కదా అని. అమర రామబాబు గారు దాని గురించి పెద్ద నేను కామెంట్ చేయను అన్నారు, మంచిదే. మళ్ళా తెచ్చుకుని మన అంబడిపూడి రాంబాబు గారు, అంబడిపూడి రాంబాబు గారు అంటే నేను ఎందుకు అంబడిపూడి అంటున్నా అంటే, అంబడిపూడి పుస్తకాలు నేను చదివాను, దానిలో 30 రోజుల్లో కరాటే నేర్చుకోవటం ఎలాగు? అలాగే అంబటి రాంబాబు గారు కూడా అంబడిపూడి పుస్తకాలు చదివి 30 రోజుల్లో ఫ్యాక్షనిజం ఎలా నేర్చుకున్నారు? అద్దోపు లేకుండా మాట్లాడుతున్నారు. ఫ్యాక్షనిస్ట్నా నేను? కాస్త కనుక్కోండి సార్, మా జిల్లాలో మా సత్తెనపల్లి కనుక్కోండి, నేను ఫ్యాక్షనిస్ట్నో కాదు. ఆ మాత్రం కూడా మీరు అవగాహన లేకపోతే ఎలాగ చెప్పండి? నేను అద్దోపు లేకుండా మాట్లాడుతున్నానా? మీరు అద్దోపు లేకుండా మాట్లాడుతుంటే దానికి తిరిగి మేము కౌంటర్లు ఇస్తున్నాం. ఇది చెప్పండి, నాకు తెలియకడుతాను. మొన్న మీరు విజయసాయిరెడ్డి గారిని గురించి మాట్లాడుతూ పరిధి దాటితే తాట తీసి మూలన కూర్చోబెడతాను, ఇదేం మాట అండి? ఇది రాజకీయాల్లో సంస్కారం ఉన్న మాటనా? చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో హీరో గారు, అలాగే రాజకీయాల్లో విలన్ గారు, చెప్పండి మీరు. ఇలాంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు, కాళ్ళు ఎరగొడతాను. ఎవరిదండి ఇది? ఈ భాష అద్దు అదుపు లేని భాష మాట్లాడుతున్నది తమరు హీరో గారు సినిమాల్లో, విలన్ గారు రాజకీయాల్లో. మీరు అది తప్పు అని మనం చేస్తున్నాం. కాబట్టి అలా మీరు మాట్లాడి మా మీద రెచ్చగొట్టి మేము మాట్లాడితే మాట్లాడడానికి వెళ్ళేది వాళ్ళ సంగతి తెలుస్తాను, వాళ్ళు అది చేస్తాను, మీ ఇంటికి వస్తాను, మీ ఊరు వస్తాను, ఉపన్యాసం చెబుతాను. రండి సార్ మా ఊరు రండి, మా ఇంటికి రండి, మా మీద విమర్శలు చేయండి. శభాష్,
చక్కగా మేము స్వీకరిస్తాం తప్ప, మళ్ళా ప్రతివిమర్శ చేస్తాం తప్ప మీరు అలా చేయమని మనవి చేస్తున్నా. రాజకీయ సంస్కారాన్ని తమను నేర్చుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అదేమంటే రెండు చోట్ల నిలబడి ఓడిపోయానంటారు, నాకు చాలా ప్రజాబలం ఉంది. ఉండొచ్చు, ప్రజాబలానికి కొలబద్దలు ఏమిటని అడుగుతా ఉన్నా ప్రజాస్వామ్యంలో. రెండు చోట్ల ఎందుకు నిలబడతారండి? నాకు తెలియగడుతాం, రాజకీయాల్లో ఇందిరాగాంధీ గారు రెండు చోట్ల నిలబడ్డారు భయం వేసిన వారికి, ఒకసారి ఓడిపోతే పార్లమెంట్కి వెళ్ళలేమనని. పివి నరసింహారావు గారు రెండు చోట్ల నిలబడ్డారు, ఒక చోట గెలిచారు, ఆమె ఒక చోట గెలిచింది. అలాగే మీ అన్నగారు ఒక చోట రెండు చోట్ల నిలబడ్డారు, ఒక చోట గెలిచారు, శాసనసభకు వెళ్ళారు. మీరు రెండు చోట్ల నిలబడ్డారు, రెండు చోట్ల ఓడిపోయారు. ప్రజాబలం ఏంటి అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే 151 సీట్లు గెలుపొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రెండు చోట్ల నిలబడి ఓడిపోయిన మీరు విమర్శించడం తప్పు అంటే, నేను ఓడిపోతే ఓడిపోయాను, నాకు జనం వస్తున్నారు, వస్తారు జనం. పరిణామం ఏమిటి చివరిగా ప్రజాస్వామ్యంలో కొలబద్దలేమిటి? గెలుపు ఓటములే. మీరు రెండు చోట్ల నిలబడి తుక్కు తుక్కు తుక్కుగా ఓడిపోయారు. ఓడిపోయి 151 సీట్లు సాధించి రెండు పార్టీలను ఓడించినటువంటి యోధుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కోర్టుకు వెళ్తున్నాడు వైట్ కాలర్ నేరగాడు. ఆయన పరిపాలనకు పనికిరాడు, మీ సర్టిఫికేట్ కావాలి పరిపాలనకు పనికిరాడు అనేది నేను మనవి చేస్తున్నా. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇప్పటికైనా నేను మిమ్మల్ని గౌరవంగా కోరుతున్నా, ఈ విధానాన్ని మార్చుకోండి. మార్చుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు రాజకీయాల్లో. మీరు ఇందాక నేను చెప్పినట్టుగా మీరు హీరో, మీరంటే మాకు చాలా ఇష్టం అబ్బా, బ్రహ్మాండమైన డైలాగులు చెప్తారు మీరు, మాకు చాలా సంతోషం. మీ సినిమాలు చాలాసార్లు చూస్తాం. మీరు హీరో, ఎక్కడ హీరో? చిరంజీవి గారి బ్రదర్ వల్ల, తెలుగు ప్రజల ఆశీర్వాదాల వల్ల, ఆశీస్సుల వలన మీరు హీరో అయ్యారు, బ్రహ్మాండంగా వెలుగొందుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చారు, హీరో కాలేకపోయారు, విలన్ అయ్యారు. మామూలు విలన్ కాదు, మామూలు విలన్ అయినా సంతోషమే, సైడ్ విలన్ అయ్యారు. మెయిన్ విలను ఆయన ఎవరు? బాబు గారు. సైడ్ విలను మీరు, దీంతోపాటు ఒక బుడ్డ విలను. ఆయనకేమో మెరిసిపోయిన గడ్డ ఉంటుంది, మీకేమో, మీకు గడ్డ ఉంటుంది. మెరిసిపోయిందా రంగేశ్వర నాకు తెలీదు, నల్లగడ్డం. ఆయన మెరిసిపోయిన గడ్డం, మీద నల్లగడ్డం. ఇంకో బుడ్డ విలను, ఆయన గడ్డ ఉండదు, బుర్ర ఉండదు. ఈ ముగ్గురు ఒక ఫ్రేమ్లో పెడితే అబ్బా ముచ్చటగా ఉంటారు అబ్బా. ముగ్గురు విలన్స్ అద్భుతంగా ఉంటారు, ఇది గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. నేను మీకు మనవి చేస్తున్నా, అరే సాంబా రాసుకో, నాకు కాస్త తిక్క ఉంది, దానికి లెక్కే లేదు, రాసుకోమని చెప్తున్నా. కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు రాజకీయాల్లో మాట్లాడద్దు, మీ ఇష్టం వచ్చిన రాజకీయాల్లో మాట్లాడు, ఎదుటివాడు మాట్లాడకూడదు అనొద్దు. మీకు ఎంత నోరుందో దానికి 1000 రెట్లు నోరుందని మరొక్కసారి ఉద్ఘాటిస్తున్నా. కాస్త మాట్లాడేటప్పుడు మేము చిన్నవాళ్ళమైనా, మీ అంత పలుకుబడి లేని వాళ్ళమైనా, 2 సార్లు శాసనసభకు ఎన్నికైన వాళ్ళం, మీరు 2 సార్లు ఓడిపోయిన వాళ్ళు, కాస్త చూసి చూడనట్టు మాట్లాడండి. మాట్లాడితే మా కోపం వచ్చే విధంగా మాట్లాడితే మేము మాట్లాడతాం, దానికి సిద్ధమైతే మీరు ఎన్ని మాట్లాడినా దానికి సమాధానం చెప్తామనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని సందర్భంగా నేను మీ ద్వారా, పత్రిక ద్వారా, మీడియా ద్వారా, గౌరవ ప్రజా గౌరవ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. వంద కోట్లు ఎస్ఎస్ నేను ఆయన ఒక సినిమా, ఆయన డబ్బుల కోసం సినిమాలు చేయటం లేదని, నేను 100 కోట్లు వచ్చేటటువంటి సినిమాను కూడా మానుకొని ప్రజాసేవకు వచ్చానని. మంచిదే, ప్రజాసేవ చెయ్యి. ఇంకటెక్కడో చూశా నేను ఏదో ఒక శీతల పానీయానికి అంబాసిడర్గా నేనుంటే 40 లక్షల పూర్వం దానికన్నా ఎక్కువ ఇస్తానని చెప్పారట, అయినా సరే తిరస్కరించే రాజకీయాలు ఉన్నారంట. అబ్బా నువ్వు శీతల పానీయానికి అంబాసిడర్ ఏమో కాదు, కానీ తెలుగుదేశానికి మాత్రం బ్రాండ్ అంబాసిడర్, మరి ఎట్టగెడుతుందో ఏమో నాకైతే తెలియదు. అది ఆ భగవంతుడికే తెలియాలి.